बीआरएस सोशल मीडिया निन्ना ओक वीडियो रिलीज चेसिंदी। इप्पुडु प्रेजेंट एवरैते संगारेड्डी जिल्ला कलेक्टर महिला कलेक्टर उंदो आ महिला कलेक्टर पट्ल नेनेदो మాట్లాడినట్టుగా ఒక వీడియో చిత్రీకరించి ఒక వీడియో నిన్న రిలీజ్ చేశారు। నేను ఆ తప్పు అది ఆ వీడియో చాలా తప్పు। అది గత 3 సంవత్సరాల క్రితం నేను అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఆ సమయంలో ఆ టైం లో ఉన్న కలెక్టర్ ఒక మగ కలెక్టర్ సమయానికి కొంత ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తోటి ఆ సందర్భంలో నేను ఆ జిల్లా కలెక్టర్ 3 సంవత్సరాల క్రితం ఆ జిల్లా కలెక్టర్ ని ఆ సందర్భంలో పొలిటికల్ గా అంటే పోయిన డిఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమంది కన్ఫర్మ్ కలెక్టర్లు డ్యూటీలో ఉండి కూడా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకపోవడము ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము ఎవరైనా ప్రజలు వచ్చి మాకు చెప్తే ఆ విషయాన్ని కలెక్టర్ మాట్లాడదామంటే రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితులలో ఆ కోపంలో ఆనాటి ఒక మగ కలెక్టర్ ని నేనే స్వయంగా వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఈ రకమైన పదజాలాలు వాడడం జరిగింది। ఒక సంవత్సరం క్రితము నేను ఒక ఫంక్షన్ లో దాన్నే మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను। మొన్న జూలైలో నా బర్త్డే ఫంక్షన్ లో నాల్సాబ్ గంటలో ఎవరికి భయపడను పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమంది అధికారులు ఇనకపోయినా ఈ రకంగా పదజాలాలు వాడి వాడాల్సిన పరిస్థితులు ప్రభుత్వాలు ఉండే అని ఆ యొక్క విషయాన్ని జూలై 7వ తారీఖున నేను 3 ఏళ్ల కింద ఏ కలెక్టర్ గురించి అయితే నేను ఈ పదాలు వాడినో ఆ వీడియోని మళ్ళీ నిన్న ఈ బిఆర్ఎస్ సోషల్ మీడియా నేను కూడా అతను కోసం ట్రై చేస్తున్నా వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి వాని వదలా వాని పట్టుకొస్తా। ఈ రోజు ఆ వీడియోని నిన్న ఈ రోజు నేను సంగారెడ్డి కలెక్టర్ మహిళా కలెక్టర్ పట్లట్లా మాట్లాడిన అని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాను నేను జగ్గారెడ్డిగా నేను దీని ఖండిస్తున్నా। ఆ సోషల్ మీడియా ఆ పిల్లగాడు ఎవడైతే ఉన్నాడో వాని ఫోన్లు కూడా బంద్ వస్తున్నాయి వాని పట్టుకుంటా సమాజం ముందు తీసుకొస్తా। నేను ఆ మాట అన్నది 3 సంవత్సరాల క్రితము మళ్ళీ చెప్తున్నా ఇది 3 సంవత్సరాల క్రితము ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి మాట్లాడింది కాదు। నేను సోమవారం మంగళవారం ఈ విషయంలో ఏ సోషల్ మీడియా ఎవరైతే నేను అనంది అన్నట్టుగా మీడియాలో ఫోకస్ చేశారో వాళ్ళందరి మీద పరునష్టం కింద లీగల్ నోటీస్ కూడా ఇస్తున్నా। చట్టపరంగా న్యాయపరంగా వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కూడా పట్టుకొని ఎవరైతే దీన్ని క్రియేట్ చేసిండో వాళ్ళని కూడా పట్టుకొని ఈ వ్యవహారం అంతా తేలుస్తా। కానీ ఈ నిన్న ఈ రోజు వీడియో అయితే వచ్చిందో ఇప్పుడున్న ప్రెజెంట్ మహిళా కలెక్టర్ గురించి కాదు గత 3 సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ గురించి మాట్లాడిన అంశం అని మరొకసారి ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నా। తక్షణమే ఈ వీడియోని ఇప్పుడైతే వైరల్ చేస్తున్న వీడియోని ఆపకపోతే ఇది పద్ధతి కాదు మీకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ రోల్ చేసేటోళ్ళని ఎవరు కూడా ఇడవా న్యాయపరంగా ఎవరు ఇడవా ఇది హెచ్చరిక
దీన్ని ఈ విషయాన్ని ఇప్పుడున్న మహిళా కలెక్టర్ పమామకి అసలు సబ్జెక్ట్ తెలుదా మీకు ఆ మేడం కూడా ఫీల్ కావద్దు ఎవడో చెత్తనాగోడుకు చేస్తున్న ప్రచారాన్ని ఫీల్ కావద్దు తప్పకుండా ఎవడైతే దీన్ని పునాది ఉన్నాడో వాళ్ళు పట్టి సమాజం ముందు పెట్టి చట్టరీత్యా న్యాయపరంగా వాళ్ళకి పనిచిమెంట్ ఇప్పించి ఇలాంటి తప్పులు చేయకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా ఇది ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి కాదు, మూడేళ్ల కిందట బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడున్న కలెక్టర్ల కలెక్టర్ సంబంధించిన అంశం అని మరీ 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 చెప్తున్నా. ఇంత చెప్పినా కూడా వైరల్ చేస్తే మటుకైతే ఇది ఊరుకునేది కాదు, సహించేది కాదు. ఇక ఇది ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఎవరైతే దీన్ని ఈ పని పెట్టుకునే వారు కూడా వదలము. ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్ సంగారెడ్డికి సంబంధించిన వీడియో కాదు, గత 3 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ గవర్నమెంట్ కలెక్టర్ గురించి మాట్లాడిన మగ కలెక్టర్ గురించి మాట్లాడిన అంశము. ఇది తెలంగాణ ప్రజలకు అధికారులకు నేను ఒక వీడియో రిలీజ్ చేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మూడేళ్ల కింద ఏ కలెక్టర్ గురించి అయితే నేను ఈ పదాలు వాడినో ఆ వీడియోని మళ్ళీ నిన్న ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా నేను కూడా అతని కోసం ట్రై చేస్తున్నా, వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి వాడిని వదలా, వాడిని పట్టుకొస్తా. ఈరోజు ఆ వీడియోని నిన్న ఈరోజు నేను ఏదో సంగారెడ్డి కలెక్టర్ మహిళా కలెక్టర్ పట్ల అట్లా మాట్లాడినా అని తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని నేను జగ్గారెడ్డిగా నేను దీన్ని ఖండిస్తున్నా. ఆ సోషల్ మీడియా ఆ పిల్లగాడు ఎవడైతే ఉన్నాడో వాని ఫోన్లు కూడా బంద్ వస్తున్నాయి, వాని పట్టుకుంటా సమాజం ముందు తీసుకొస్తా. నేను ఆ మాట అన్నది 3 సంవత్సరాల క్రితము, మళ్ళీ చెప్తున్నా ఇది 3 సంవత్సరాల క్రితము, ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి మాట్లాడింది కాదు. నేను సోమవారం మంగళవారము ఈ విషయంలో ఏ సోషల్ మీడియా ఎవరైతే నేను అనంది అన్నట్టుగా మీడియాలో ఫోకస్ చేసిరో వాళ్ళందరి మీద పరు నష్టం కింద లీగల్ నోటీస్ కూడా ఇస్తున్నా. చట్టపరంగా న్యాయపరంగా వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కూడా పట్టుకొని ఎవరైతే దీన్ని క్రియేట్ చేసిండో వాడిని కూడా పట్టుకొని ఈ వ్యవహారం అంతా తేలుస్తా. కానీ ఈ నిన్న ఈరోజు వీడియో అయితే వచ్చిందో ఇప్పుడున్న ప్రజెంట్ మహిళా కలెక్టర్ గురించి కాదు, గత 3 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ గురించి మాట్లాడిన అంశం అని మరొక్కసారి ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నా. తక్షణమే ఈ వీడియోని ఇప్పుడైతే వైరల్ చేస్తున్న వీడియోని ఆపకపోతే ఇది పద్ధతి కాదు. మీకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ రోజు చేసేటోళ్ళని, ఎవరిని కూడా ఇడవా, న్యాయపరంగా ఎవరిని ఇడవా, ఇది హెచ్చరిక. దీన్ని ఈ విషయాన్ని ఇప్పుడున్న మహిళా కలెక్టర్ పమామకి అసలు సబ్జెక్ట్ తెలుదా మీకు ఆ మేడం కూడా ఫీల్ కావద్దు ఎవడో చెత్తనాగోడుకు చేస్తున్న ప్రచారాన్ని ఫీల్ కావద్దు తప్పకుండా ఎవడైతే దీన్ని పునాది ఉన్నాడో వాడిని పట్టి సమాజం ముందు పెట్టి చట్టరీత్యా న్యాయపరంగా వాళ్ళకి పనిచిమెంట్ ఇప్పించి ఇలాంటి తప్పులు చేయకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా ఇది ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి కాదు, 3 ఏళ్ల కిందట బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడున్న కలెక్టర్ సంబంధించిన అంశం అని మరీ 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 చెప్తున్నా. ఇంత చెప్పినా కూడా వైరల్ చేస్తే మటుకైతే ఇది ఊరుకునేది కాదు, సహించేది కాదు. ఇక ఇది
ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఎవరైతే దీన్ని ఈ పని పెట్టుకునే వారు కూడా వదలం. ఇప్పుడున్న మహిళా కలెక్టర్ సంగారెడ్డికి సంబంధించిన వీడియో కాదు. గత 3 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ గవర్నమెంట్ కలెక్టర్ గురించి మాట్లాడిన మగ కలెక్టర్ గురించి మాట్లాడిన అంశము. ఇది తెలంగాణ ప్రజలకు అధికారులకు నేను ఒక వీడియో రిలీజ్ చేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది.